ఇప్పుడే పాప్కార్న్ మూవీ చూడటం జరిగింది. మన అవికా గోర్ యాక్టింగ్ చేశారు సినిమాలో. అయితే చాలా అంటే చాలా బాగుంది. అంటే ఒక 10% వరకే బయట లొకేషన్ తీశారు, మిగతా 90% షూటింగ్ అంతా ఒక లిఫ్ట్లో తీశారు. సో ఎక్కడ కూడా మనకి డౌట్ రాదు వీళ్ళు బయట తీశారనే డౌట్. చాలా నీట్గా క్లియర్గా అంటే జెన్యున్గా ఉంటుంది అనమాట కంటెంట్ అంతా. సినిమాలో సాంగ్స్ బీజిఎం అయితే ఒక సాంగ్ ఉంటుంది లిఫ్ట్లో, ఒక సాంగ్ అయితే ఫిదా అయిపోతారు, బాగా నచ్చుతుంది సాంగ్ పడిపోతారు అంతే అందరికీ. అవికా గోర్కి ఫ్యాన్స్ అయిపోతారు అలా ఉంటుంది సినిమా అయితే మాత్రం. మన హీరో యాక్టింగ్ యాజ్ యూజువల్ మన అందరికీ తెలిసిందే కదా, పాత సినిమాల కంటే ఈ సినిమాలో ఇంకా బాగా కనిపించాడు, స్టైలిష్గా కనిపించారు, చాలా అంటే చాలా బాగుంది. అండ్ అందరు యాక్టింగ్ బాగుంది, అంటే స్పేస్ తక్కువ తీసుకున్నారు, చాలా ఎక్కువ చూపించారని చెప్పుకోవచ్చు. సినిమాలో మాత్రం ఫ్యాంటాస్టిక్గా ఓవరాల్గా అందరూ వచ్చి చూసొచ్చు. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. పాప్కార్ సినిమా చాలా బాగుంది భయ్య, సూపర్ ఉంది. అసలుకు లిఫ్ట్లో సినిమా అంటే మామూలే లేదు భయ్య, ఏంది భయ్య సూపర్ ఉంది ఈ సినిమా. అందరు ప్రతి డైరెక్టర్ చూడాలి. ఇంత తక్కువ ఇంత తక్కువ బడ్జెట్ తోటి తక్కువ సమయంలో ఎక్కువ కంటెంట్ చాలా బ్రహ్మాండంగా ఉంది. పార్కులో సాంగ్ సూపర్ ఉంది భయ్య, పార్కులో సాంగ్ ఉంటుంది చాలా నచ్చింది మ్యూజిక్ తోటి. ఒకటి రెండోది ఒకటి చేప సీన్ ఉంటుంది, ఆ పడిపోయినప్పుడు అయితే గిలగిల కొట్టుకుంటే చేప, అప్పుడు లిఫ్ట్లో కూడా చేప సీన్ అయితుంది, బర్త్డే అయితుంది, ఆ హీరో హీరోయిన్ కాంబినేషను, సాంగు, ఆ మందు పార్టీ అన్నీ లిఫ్ట్లో జరిగినాయి. ఏ సినిమాలో కూడా ఇలాంటి సీన్ చూడలేవయ్యా, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈ సినిమా చూసిన తర్వాత అరే ఇంత తక్కువ బడ్జెట్లో కూడా ఇంత మంచి సినిమా చేయొచ్చా అని అనిపించింది. చాలా బ్రహ్మాండంగా ఉంది, సూపర్ సూపర్ సూపర్. ఈ పాప్కార్న్ సినిమా నటించిన వారందరికీ ఐ లవ్ యూ, చాలా బ్రహ్మాండంగా ఉంది. మీరు ఇంకా మంచి మంచి సినిమాలు, ఇలాంటి సినిమాలు, మంచి మంచి సినిమాలు తీయాలని రావాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఐ లవ్ యూ డైరెక్టర్, సూపర్ పాప్కార్న్. నాకు మూవీలో త్రూఅవుట్ ఒక లవ్ స్టోరీ జర్నీ అవుతుంది. ఈ లవ్ స్టోరీలో మెయిన్గా చెప్పాలంటే నిలుచున్న చోటే, అంటే ఒక నిలుచున్న ప్లేస్ నుంచే ఒక 2.5 గంటలు ఒక మూవీని ఆ తీయడం అనేది అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంటే త్రూఅవుట్ సినిమా అంతా కూడా మనకు ఒక లిఫ్ట్లో జరుగుతుంది. సో పోగిరి మూవీలో ఒక జస్ట్ ఒక 2 మినిట్స్ సీన్కే మనకి ఎలా అనిపించింది, అలాంటిది ఒక 2 అవర్స్ మొత్తం లిఫ్ట్లో ఇద్దరిని హోల్డ్ చేసి సినిమా తీయడం, ఆ పాయింట్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మనకి త్రూఅవుట్ కూడా ఎట్లా అంటే ఎక్కడ బోర్ అనిపించింది అన్నమాట, చాలా నింపుల్గా సింపుల్గా నీట్గా ఆ ఇద్దరు మధ్యలో ఉండే కన్వర్సేషన్స్ ప్రతి ఒక్కరికి కనుక్కోండి, ఎస్పెషల్లీ ఇంకా లవర్స్కి ప్రతి ఒక్కరికి అయితే చాలా బాగా కనుక్కోండి. పాప్కార్న్ అసలు ఆ టైటిల్కి సినిమా అంతా కూడా పాప్కార్న్ కొనుక్కొని ప్రశాంతంగా కూర్చొని తింటూ ఆరామ్సే చూడవచ్చు. సో అలాగుంది. ఇంకా క్యాస్టింగ్ గురించి చెప్పాలంటే మాత్రం అవికా గోర్ గారు అయితే 1 మ్యాన్ షో అన్నట్టు చంపేశారు. అండ్ సాయిరాన్ ఒక హీరో గారు, సో 3 మూవీస్ ఏమో చేశారు. ఈ మూవీలో అయితే చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఉంది, చాలా బాగుంది. సో అల్టిమేట్గా ఇప్పుడు వచ్చే ఈ ఫిబ్రవరి లవర్స్ సంథింగ్ ఉంటుంది కదా, వాళ్ళందరూ సో త్రూఅవుట్ ఈ మూవీ ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు వచ్చి అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సో మూవీ మాత్రం చాలా బాగుంది.